లోనే మొట్టమొదటిసారిగా రేపల్లె మున్సిపాలిటీలో అంగన్వాడీ ఫ్రీ స్కూల్ను ప్రారంభించారు శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత. స్థానిక ఎమ్మెల్యే అనగని సత్యప్రసాద్ నేతృత్వంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇదే కాకుండా బాలామృతం అనేది ఇది మంచి ప్రాజెక్టు. బాలామృతం అంటే ఆరో నెల దాకా మా గవర్నమెంట్ డెలివరీ అయిన తర్వాత కూడా ఆరో నెల దాకా బాలింతలు కూడా మనం భోజనం పెడుతున్నాం. ఏడో నెల నుంచి 3 సంవత్సరాల పిల్లల దాకా బాలామృతం కూడా అంటే ప్రతి నెల 2.5 కేజీ బాలామృతం కూడా ఇస్తున్నాం. పిల్లలకు పెద్దవాళ్ళు అయితే సిల్లా తినిపిస్తారు. మన పిల్లలకి బాలామృతం పెడితే హెల్తీగా బాగా ఉంటారన్న ఆలోచనతో ఈ బాలామృతం కూడా ఇస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటున్నాం. ఎక్కువ గాని పాల గాని ఎక్కువ చిన్న సైజు ఉంటే కూడా వెంటనే వాళ్ళని టీచర్స్ తో మాట్లాడి చిన్నగా ఉన్నాయని పబ్లిక్ కూడా తెలియజేయాలి. పాల బాగలేకపోతే కూడా వెంటనే అది మన ఎమ్మెల్యే గారు ఉంటారు, లోకల్ గా మున్సిపల్ కమ్యూనిటీ మన చైర్మన్ గారు ఉంటారు, ఈ వార్డ్ మెంబర్ ఉంటారు, ఎంపీడీసీలు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు కాబట్టి ముఖ్య లీడర్లు ఉంటారు, వాళ్ళకన్నా తెలియజేయాల పాలు స్మెల్ వస్తున్నాయని ఎక్కువ చిన్నగా ఉండదని కూడా మీరు చెప్తే మాకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా ఏదన్నా ఉంటే వెంటనే వాళ్ళ మీద కూడా నేను యాక్షన్ తీసుకునేదానికి వెనకాడనని ప్రత్యేకంగా కూడా నేను కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా వెజ్ చేసి పెట్టిన తర్వాత వాళ్ళకు కూడా దూరం అవుతుంది. ఇప్పుడు వచ్చి అన్నం తిని తినడానికి అనేది ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా మా పీడీ గారికి కానీ సీడీపీఓ గారు కానీ టీచర్లకు వాళ్ళు కూడా చెప్తున్నా, ఎక్కడ మన స్కూల్ ఉంటే అక్కడ అనుకూలంగా ఉంటే వాళ్ళకి అక్కడే అన్న అమృత హస్తం రెడీ చేసి పెట్టాలని మన అంగన్వాడీ పీడీ గారికి అయితే ఏమి సీడీపీఓకి అంగన్వాడీ టీచర్కి వర్కర్కి అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇది మంచి ప్రోగ్రామ్. ఇది మామూలుగా కొన్ని ప్రాజెక్టుల్లో మాత్రమే అన్న అమృత హస్తం అనేది ఉండింది, కానీ తెలుగు మన ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారిని అడిగి నాకు ఈ శాఖ ఇచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసి తీసుకెళ్లి ఒక మహిళగా నేను ఉన్నాను కాబట్టి అన్ని ప్రాజెక్టులను మనం అన్నామృత హస్తం అనేది పెడితే మంచి మెసేజ్ వస్తుంది, మంచి మైలేజ్ కూడా ఉంటుంది. ఆడవాళ్ళు చాలా మంది బ్లడ్ లేక హెల్త్ పరంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఒక పూట మంచి భోజనం పెట్టాలని సార్ అడిగితే వెంటనే కూడా శాంక్షన్ చేసి అన్ని స్కూల్స్ లో కూడా ఈ రోజు అన్న అమృత హస్తం కూడా మనం ప్రవేశపెట్టాం. అన్న అమృత హస్తంలో ఒక పూట భోజనం అంటే అన్నం కానీ ఒకరోజు సాంబారు, ఒకరోజు పప్పు, ఒకరోజు ఆకుకూర, ఒక రోజు అంటే ఎగ్ వాళ్ళు తినలేకపోతే ఎగ్ ఫ్రై కూడా చేసి పెట్టమని కూడా వాళ్ళు చెప్తాం. ప్రతిరోజు ఒక ఎగ్ ఇస్తున్నాం, ప్రతిరోజు 200 ml పాలు ఇస్తున్నాం. అవన్నీ తిన తర్వాత టాబ్లెట్ కూడా ఇక్కడే మధ్యాహ్నం వేసుకునే టాబ్లెట్ కూడా ఇక్కడే వేసి పంపించాలనే ఆలోచనతోనే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా స్కూల్స్ కూడా పిలిపించేది కూడా జరుగుతుంది. ఇంకా కొంతమంది ఒక ఆడవాళ్ళు ఇక్కడ వచ్చి 8 యాదాద్రి